Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాగైతే కాపుల రాజ్యాధికారం కష్టమే. ఏపీలో కాపుల బలం బాగా ఎక్కువ. తమ బలాన్ని ఉపయోగించి రాజును చేస్తే బంట్లుగా కాకుండా ఏకంగా తామే రాజు కావాలనుకుంటున్నారు, అంటే రాజ్యాధికారం కాంక్షిస్తున్నారు. పాలక వర్గాలైన రెడ్డి కమ్మల కంటే తమ కులం శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఈసారి అధికార పీఠం ఎక్కాలనుకుంటున్నారు. జనసేన, పవన్ కళ్యాణ్ అంటే చాలామంది కాపులకు ప్రాతినిధ్యం వహించే రెండు ఐకానిక్ సింబల్స్ కాబట్టి ఈ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి కాపు సేనాని పవన్ని సీఎం చేస్తే తాము ఏ పార్టీకి అయినా సరే మద్దతు ఇస్తామని తేల్చి చెబుతున్నారు. అయితే ఒక కులం ఓట్ల ఆధారంగా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా? కాపులను అధికారం నుంచి దూరం చేస్తున్న అంశాలపై లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. కాపుల స్వరూప స్వభావాలు రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఎలా ఉంచుతున్నాయో పరిశీలించాలి. కాపులకు ఐకానిక్ లీడర్లుగా ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ పదే పదే బ్యాలెట్ ముందు బొక్కబోర్లా పడుతున్నారు. వంగవీటి రంగ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో జరగనున్న కాపునాడు ద్వారా ఎలాంటి తీర్మానం చేయనున్నారనే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్గా ఉంది. తాము కాపు అభిమానంతో పవన్కి ఓటేసినా ఏం జరుగుతుంది? ఆయన ఇంకో పెళ్లి చేసుకుని వారాహి వంటి అధునాతన వాహనాల్లో ఊరేగడం తప్ప అని గోదావరి జిల్లాల్లో సగటు మహిళలు మాట్లాడుకుంటున్నారు. తన కొడుకుకు అమ్మఒడి ద్వారా సగం ఫీజు డబ్బులు వస్తున్నాయని, తనకు కూడా ఒంటరి మహిళలకిచ్చే పింఛన్లు రావడంతో పాటు పదే పదే వాలంటీర్లు వచ్చి ఈ ఆసరా ఉంది, ఆ చేయతో ఉంది అంటూ చెబుతూ ఉంటే ముచ్చటగా ఉందని ఒక మహిళ చెప్పినట్లు ఒక మీడియాలో వచ్చింది. కాపులు, రంగా సెంటిమెంట్, టీడీపీ కుట్ర వంటి అంశాల చుట్టూ తాజా రాజకీయం నడుస్తోంది. రంగాను హతమార్చిన టీడీపీతో పవన్ చేతులు కలపడం అసలు శిశులు కాపరితనమేనా అని కొందరు నిలదీస్తున్నారు. రంగా హత్యకు కారకులైన వారెవరో తమకు స్పష్టంగా తెలియదని ఆనాడు ప్రచారంలో ఉన్న కమలనాథులను అనుసరించి తమిలాంటి నిర్ణయానికి వచ్చామని, రంగా హత్యకు కారకులెవరో తమకు కూడా స్పష్టంగా తెలియదని కొందరు కాపు నాయకులు చెప్పడం ఒక మలుపు. ఇందులో టీడీపీకి చంద్రబాబుకు కావలసినంత ఊరట లభించిన మాట వాస్తవం. గతంలో ముద్రగడ చేసిన కాపు ఉద్యమం అది ఉద్ధృత రూపం దాల్చి తుని సమీపంలో రైలు బోగీలను తగలబెట్టడం వంటి ఘటనలు టీడీపీని బాగానే దెబ్బతీశాయి. రైలు దగ్ధం కేసులో నమోదైన కేసులను అధికారులకు వచ్చిన జగన్ ఎత్తివేశారు. తర్వాత కాపులను ఒక కాపు కాస్తూ రావడం స్పష్టంగా కనిపిస్తోంది. కాపు నేస్తం వంటి పథకాలతో పాటు కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు. వారికంటూ ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యతలను ఇస్తూ ఉన్నారు. వారికి కావలసిన రిజర్వేషన్ తన పరిధిలో లేనిది కనుక తన ఆవేదనను అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. పాలకపక్షాలుగా ముద్రపడ్డ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను ఓవర్టేక్ చేసి తెలంగాణలో వెలమలకు రాజకీయ అధికారం ఎలా వచ్చిందో పరిశోధన చేయాలి. అప్పుడే ఏపీలో కొత్త అధికార కులంగా కాపులు వెలుగులోకి రావడం ఎలా అన్న తర్జన భర్జనలకు ఒక ముగింపు లభించవచ్చు. వెలమలంటే వారిది క్షత్రియుల్లో సబ్ క్యాస్ట్. ప్రతి కులానికి ఒక అక్షుణ్ణమైన సామాజిక స్వరూప స్వభావాలు ఉంటాయి. వారు సమాజం నుంచి తీసుకునే ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఇందులో అత్యంత ప్రధాన అంశం. నిజానికి వెలమలు దాదాపు క్షత్రియులే కనుక ఎవరిని ఎక్కడ కొట్టాలి, ఎక్కడ పెట్టాలి అనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిని చూస్తే మనకు అర్థమవుతుంది. బ్రాహ్మణులలో ఎంత కింది స్థాయి వారికైనా ఎలా మొక్కాలి, ఇతర కులాల వారు రాష్ట్రపతులైనా ఎలా చూడాలి అన్నది ఆయనకున్నంత స్పష్టత ఇంకెవరికీ ఉండదు. కేసీఆర్ ఒక క్షత్రియుడిలాగానే తెలంగాణ అనే రాజ్యాన్ని సమపార్జించి 8 తర్వాత భారత రాష్ట్ర సమితి అనే ఒకనొక ఆయుధాన్ని సిద్ధం చేసి భారతదేశ దండయాత్రకు బయలుదేరడం ఒక రాచరికపు లక్షణం. ఇక యజ్ఞ యాగాదులు, బాంబాట్మెంట్, సంక్షేమ పథకాలు ఇతరత్ర ఎన్నెన్నో కేసీఆర్లోని రాచ లక్షణాలను సుస్పష్టం చేస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాపుల స్వరూప స్వభావాలలో క్షత్రియ లక్షణాలు శూన్యం. కాపులను దక్షిణ కోస్తా జిల్లాల్లో బలిజలని అంటారు. బలిజ అన్న పదం వణిజ అంటే వాణిజ్యకారుల వర్గం నుంచి వచ్చిందని అంటారు. వాణిజ్యం చేసేవారెప్పుడు విపరీతమైన ఖర్చు, దుబారా దయాదాక్షిణ్యాలు, దానగుణాలు, లేనిపోని ఖర్చుతో కూడుకున్న విన్యాసాలు వీరిలో ఉండవనే చెప్పాలి. వాళ్ళు పైసా కూడబెట్టి సంపాదించే సొమ్ము ఎంతో విలువైనదిగా భావిస్తారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఇక్కడే తమ కాపరితనం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు వీళ్ళు అంటున్నారని చిరంజీవి కొంతమేర చారిటీకి ఖర్చు చేస్తున్నారు, కానీ ప్రాథమికంగా ఆయన చాలా చాలా పొదుపు. ఆయన అంత కష్టపడి సంపాదించింది అంతే కష్టంగా ఖర్చు చేస్తారు, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇదంతా రాజకీయాలకు పూర్తిగా భిన్నం, సంపూర్ణ వ్యతిరేకం. రాజకీయాలకు పొసగని శైలి. తాము వాణిజ్య కుటుంబీకులం కనుక ఇన్కమింగ్ ఎక్కువగా ఉండాలి తప్ప అవుట్ గోయింగ్ అంతగా ఉండకూడదని తమకు తెలియకుండానే తాము ఫాలో అయ్యే ఒకనొక వాణిజ్య విధానం. తమకు తాము ఎంత కష్టపడి సంపాదించుకుంటామో ఇతరులు కూడా అంతే కష్టపడి సంపాదించుకుని పైకి రావాలి, కానీ అయాచిత లబ్ధి అన్నదేమిటన్న భావన కాపుల్లో బాగా ఎక్కువ.
ఇదే ఆయన ప్రజారాజ్యం విషయంలో పెట్టుకొట్టింది. తన పార్టీ సీట్లు సినిమా బాక్సుల్లో అమ్ముకున్నారన్న విమర్శలున్నాయి. ఇవే తన కొంప ముంచాయని నేరుగా ఆయనే తన ఓటమి తర్వాత చెప్పుకున్న కారణం. ఇదంతా ఇలా ఉంచితే చిరంజీవి ప్రజారాజ్యం శకం ముగిసింది. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఉండకపోతే, ఓర్పుగా రాజకీయాలు నడిపితే ఏపీ రాజకీయాల ముఖచిత్రం వేరేలా ఉండేది. ఇప్పటికీ సాంకేతికంగా చిరంజీవి కాంగ్రెస్ నాయకుడు. ఇక పవన్ కళ్యాణ్ ఆలోచన ఆవేశం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, తమ కుటుంబం రాజకీయంగా తిన్న ఎదురు దెబ్బలకు ఏనాడైనా సరే ఒక జవాబు చెప్పాలని సుదీర్ఘ రాజకీయ లక్ష్యం పెట్టుకుని రంగంలోకి దిగినట్టుగా ఉంది. ఇక్కడే ఆయన ప్రయోజనాలు సగం దెబ్బతిన్నాయి. మొన్నటికి మొన్న సినీ ఇండస్ట్రీలో తన మనిషిగా చెప్పుకున్న ప్రకాశరాజును గెలిపించుకోవడంలో మెగా కుటుంబం ఎంత ఘోరమైన పరాభవాన్ని పొందారో అందరికీ తెలిసిందే. రాజకీయంగా అగ్రస్థానానికి వెళ్లాలంటే కమర్షియల్ మైండ్ సెట్ పూర్తిగా విడిచిపెట్టవలసి ఉంటుంది. డబ్బు ఖర్చుకు వెనకాడరాదు. అప్పుడే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడవుతాడు. అదే మంచు విష్ణు. తనకు ఓటు వేయాలనుకునే వారికి సొంత ఖర్చులతో టికెట్లు పెట్టి వారందరినీ ఇక్కడికి డ్రైవ్ చేసి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇదే మెగా ఫ్యామిలీకి విజయాన్ని దూరం చేసిన ప్రధాన అంశం. అంటే కాపులకు ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి గెలుపు సాధించాలన్న విషయం బుత్తిగా తెలియదు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్కు ఇంగ్లీష్ మీడియా నుంచి వచ్చిన బిరుదు ఏంటంటే, పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండా జనసేనని మంచి ప్రయత్నం చేశారని. ఈ బిరుదులు సత్కారాలు రాజకీయాలకు పూర్తి వ్యతిరేకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మలే అధికారానికి ఆమడ దూరం జరిగిన స్థితిగతులు కనిపిస్తున్నాయి. నారా లోకేష్ కొత్త తరం నాయకుడు. డైరెక్ట్ క్యాష్ బెనిఫిషరీ స్కీమ్స్ వర్కౌట్ చేస్తే బాగుంటుందని ఆయన గుర్తించిన పాతకాలపు కమ్మ మనస్తత్వానికి చెందిన చంద్రబాబు ద్వారా అదంతా తేలిగ్గా సాధ్యం కాలేదు. మొదట గుర్తించింది తామే అయినా దానిని ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలో కమ్మ కూటమి ఘోరంగా విఫలమైంది. ఓట్లను భారీ ఎత్తున నోట్లతో కొనడం అనే ప్రక్రియకు మూలపురుషుడు చంద్రబాబు. ఈ దేశంలో ఐటీని ప్రవేశపెట్టిన వ్యక్తిని తానే అనుకుంటాడు చంద్రబాబు. అది నిజమో కాదో కానీ ఈ దేశంలో భారీ ఎత్తున డబ్బు మద్యంతో ఓట్లు కొనడానికి ఆద్యుడు మాత్రం చంద్రబాబే. ఏదైనా సరే ఎవరిని కొట్టాలి, ఎవరికి పెట్టాలి అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలిసిన వారిగా రెడ్డి సామాజిక వర్గాన్ని అంచనా వేయాలి. వైఎస్ ఒక రూపాయి తిన్నా వెంట ఉన్నవారికి సగం పైసలు వస్తాయంట కదా అని గతంలో నేరుగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో చంద్రబాబును వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు ఈ సూత్రాన్ని పూర్తిగా మరిచేపోయారు. ఇప్పటికీ ఆయన చెప్పిన మాట మీద నిలబడరన్న మాట బలంగా ప్రచారంలో ఉంది. చంద్రబాబు హామీలకు జనాల్లో పెద్దగా నమ్మకం లేదు. అప్పట్లో ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న సిట్యుయేషన్ వేరని బాహాటంగానే చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఇక్కడే కమ్మ నాయకత్వం ఒకంత వెనకడుగు వేస్తోంది. జనానికి కావాల్సిందేంటో తెలిసినా తమకున్న కుల మూల ధన సిద్ధాంతాల ప్రకారం తమ వారికి దోచిపెట్టడం తప్ప తరతమ భేదాలు లేకుండా అందరికీ మేలు చేసేలా ముందడుగు వేయలేకపోతున్నారు. ఇటీవల తత్వం బోధపడినందున ఇప్పుడున్న పథకాలను అలాగే ఉంచుతానంటూ చంద్రబాబు జనాన్ని నమ్మబలికే యత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకున్న అనుభవాలు వేరు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధం, 2 రూపాయల కిలో బియ్యం వంటివి కొన్నాళ్ల తర్వాత ఆయన ఎలా కనుమరుగు చేశారో గత కాలపు ఓటర్లకు బాగా తెలుసు. కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసునిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీదకు దూసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అలా కాదు. తన రెడ్డితనానికి తెలిసిందల్లా ఇవ్వాలంటే ఇవ్వడం, అందుకోసం ఎందాకైనా తెగించి పోరాడడం, అందుకే చెప్పాడంటే చేస్తాడంతే అనే మాట బాగా ప్రజాదరణ పొందింది. ఇక్కడే జనం జగన్ బుట్టలో పడిపోతున్నారు. మొన్నటికి మొన్న అయ్యప్ప స్వామి భక్తుల బస్సుకు ప్రమాదం జరిగి కొందరు చనిపోతే ఒక్కో మృతుడికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అడగకుండానే ఇప్పించేశారు. ఇది ఇన్స్టంట్ యుగం. జనం తమ సంపాదనకు పెరిగిన ఖర్చులకు వ్యత్యాసం చాలా పెరగడంతో దిగువ మధ్యతరగతి వారు అదనపు ఆదాయాల వైపు అరులు జాస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా తమకు అంది వచ్చే అవకాశాలేవి, ఏ రూపాల్లో ధనార్జన సాధ్యం అన్న విషయంలో వారికి ఎంతో స్పష్టత ఉంది. నీ ఉట్టి మాటలు సిద్ధాంతాలు మా ఆకలి డప్పులకు అరాచకాలకు సమాధానంగా కనిపించడం లేదు. లక్ష చెప్పు కోటి చెప్పు మాటలు వేస్ట్, క్యాష్ అండ్ క్యారీ అని ప్రజలు అంటున్నారు. ఈ మూల సూత్రం తెలియకుండా ఎంత పెద్ద కమనాయకుడైనా నాయుడైనా మరెంత పెద్ద కాపు లీడర్లైనా రాజ్యాధికారం చేపట్టడం అసాధ్యం. ఈ విషయంలో తమ కుల సిద్ధాంతాలను పక్కన పెడితేనే ఏదైనా సాధ్యం కావచ్చు. నేను ముఖ్యమంత్రిని అయితే నీకు కాసుల పంటే అని ఎవరైతే నిరూపించగలరో, ఎవరైతే అధికారంలోకి రాకముందే అది ఎస్టాబ్లిష్ చేయగలరో వారినే రాజ్యలక్ష్మి వరిస్తుంది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయం గుర్తించకుండా కాపు కులస్థులు రాజ్యం చేపట్టడం సాధ్యమేనా? ఎంత భావోద్వేగాన్ని రగిలించినా, ఎన్నేసి కులాభిమానాలను రెచ్చగొట్టినా వారి అవసరాలకు మించిన కులం లేదు, మతం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలలో రాణించడం అనేది సాధారణ క్రీడ, సాహసంతో అసమాన ధైర్యంతో కూడింది. మాకు సినిమాలలో హీరో పవనే కావచ్చు, కానీ రాజకీయాలలో మాత్రం జగన్నే హీరో అని ఏపీలో సగటు కాపు ఓటర్ల మాట. ఇక్కడ కాపు కులాభిమానం ఎక్కడికెళ్ళింది?
ఇక్కడే ఉంది అసలు కిటుకు. తాము అభిమానించడానికి పనికొచ్చే కులం, ఆకలి దప్పులను తీర్చడానికి పనికిరాదు. ఎవరైతే జనం ఆకలి దప్పులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేస్తారో వారే రాజకీయ అధికారం చేపట్టగలరు తప్ప చప్పటి సిద్ధాంతాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని కులాభిమానాల వల్ల ప్రయోజనం లేదు.